సో ఇప్పుడు మనం AS/400లోకి ఎంటర్ అయ్యి మెన్యూస్లో ఏమున్నాయి, కమాండ్స్ ఏంటి అనేది ఫెమిలియరైజ్ అవుతాం. సో ఇంకొకసారి గుర్తు చేయడం కోసం నేను లాగిన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ న్యూ సెషన్, సో సెషన్ 1 మీ ఇష్టమైంది పెట్టుకోవచ్చు నేమ్, అండ్ pub400 ఇది AS/400 ఐపీ అడ్రస్తో. దెన్ ఇది లాగిన్ స్క్రీన్ వచ్చింది కదా. సో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. నా యూజర్ ఐడి, దిస్ ఇస్ ది ఎంట్రీ స్క్రీన్, సో దిస్ ఇస్ ది మెయిన్. సో ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా, నంబర్స్ ఉన్నాయి. సో వీటిలో నంబర్ 1 వచ్చేసి యూజర్ టాస్క్స్. సో ఇట్లా ఆఫీస్ టాస్క్, జనరల్ సిస్టమ్ టాస్క్, ఫైల్స్, లైబ్రరీస్, ఫోల్డర్స్, ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఈ నంబర్ మనం ఇది కమాండ్ లైన్. ఇప్పుడు గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది కమాండ్ లైన్. మనం దీని సిస్టమ్ మొత్తంలో నావిగేట్ అవ్వడానికంటే ఇక్కడ నుంచి ఇంకొక చోటకి వెళ్ళడానికి ఈ నంబర్ ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, హిట్ ఎంటర్, అప్పుడు మనం నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళాము. ఇక్కడ చూసారా, యూజర్ అని మారింది కదా. ఇంతకుముందు మెయిన్ అని ఉంది, మెయిన్లో నుంచి యూజర్లోకి వచ్చాము ఇప్పుడు. సో లైక్ ఐఎమ్ జస్ట్ హిట్టింగ్ F3. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు షో యూ ఈస్ ఈ ఫంక్షన్ కీస్ ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఫెమిలియరైజ్ అవ్వాలి మీరు. F3 అయితే ఎగ్జిట్, F4 అంటే ప్రాంప్ట్, అలాగే F9 అంటే ఇక్కడ మనం ఇచ్చిన కమాండ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ రావడానికి, మళ్ళీ మనం టైప్ చేయకుండా F9 హిట్ చేస్తే అది ప్రీవియస్వి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. F12 అంటే ప్రీవియస్ స్క్రీన్కి వెళ్తుంది, F3 అంటే ఇంకా లాస్ట్ స్క్రీన్కి వస్తుంది అన్నమాట. అలాగే F13 ఈస్ ది ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా F3, సో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ సో దట్ దట్ విల్ ఎగ్జిక్యూట్. కానీ రియల్ టైంలో ఇలా ఉండదు, మన కీబోర్డ్లో F3 ప్రెస్ చేయాలి, F4 ప్రెస్ చేయాలి, అప్పుడు అది వర్క్ అవుతుంది అన్నమాట. ఇక్కడేమో ఇలా ఉంది, వేస్తే మనకి 12 దాటిన తర్వాత వచ్చే ఫంక్షన్ కీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ది డిస్ప్లే మెసేజెస్ అంటే కూడా పెద్దగా వాడము. సో మనకి ఏమైనా మెసేజెస్ వచ్చి ఉంటే, అంటే మన సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి వస్తుంటాయి ఒక్కొక్కసారి, ప్లీజ్ లాగ్అవుట్ ఇమీడియట్లీ, అలాగా అలాంటివి వస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. దెన్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద మెసేజ్ లైక్ ద సేమ్ థింగ్, ఇప్పుడు మనమే ఏదో లేదా సెక్యూరిటీ ఆఫీసర్ ఆల్ టుగెదర్ గ్రూప్ మొత్తానికి పంపించాలనుకుంటే దీని తర్వాత సబ్మిట్ జాబ్, ఇక్కడ మనం బ్యాచ్ జాబ్ చేయి సబ్మిట్ చేయడానికి ఈ కమాండ్ వాడతారనమాట. ఇక్కడ కాల్ కమాండ్ ఇచ్చి ఇదంతా ఇస్తారు, అండ్ జాబ్ నేమ్స్ ఇంకా అదర్ డిఫరెంట్ డీటెయిల్స్ ఇస్తారు, అవన్నీ తర్వాత చూద్దాం. దెన్ ఇక్కడ నెంబర్ 5 స్పూల్ ఫైల్స్. యాక్చువల్లీ నేను నిన్న ఊరికే ఒకటి ట్రై చేశాను, సో దానిలో నేను కంపైల్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే ఫైల్ అనమాట, అది స్పూల్ ఫైల్లో ఉంటుంది. తర్వాత వర్క్ విత్ యువర్ బ్యాచ్ జాబ్స్, మనం ఏమైనా ఇలా బ్యాచ్ జాబ్స్ సబ్మిట్ చేసి ఉంటే అది మొత్తం ఇక్కడ లిస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏమి లేదు కాబట్టి ఏమి చూపించట్లేదు. అలాగే డిస్ప్లే ఆర్ చేంజ్ యువర్ లైబ్రరీ లిస్ట్, మనకున్న లైబ్రరీ లిస్ట్ మార్చడానికి అవన్నీ వాడతారు. అలాగే చేంజ్ యువర్ పాస్వర్డ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్, ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత న్యూ పాస్వర్డ్ అదంతా మార్చుకోవచ్చు, ఇమీడియట్గా మారిపోతుంది. అలాగే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, డెఫినెట్గా రిస్ట్రిక్షన్ ఉంటుంది. బ్యాక్ ఇది యూజర్ మెన్యూలో ఉన్నాం, మెయిన్ మెన్యూకి వెళ్దాం. హిట్ F3. ఓకే, సో ఇక్కడ ఆఫీస్ టాస్క్స్ ఉన్నాయి, ఇది మనము వాడము, సెక్యూరిటీ ఆఫీసర్ వాడతారు. ఈ మనకి వీటిలో ఏమి అథారిటీ ఉండదు, డాక్యుమెంట్స్, ఫోల్డర్స్ ఇవన్నీ వాళ్ళే వాడతారు. దెన్ జనరల్ సిస్టమ్ టాస్క్స్, వీటిలో వచ్చేసి మనం ఎక్కువగా వాడేది ఫైల్స్, లైబ్రరీస్, ఫోల్డర్స్ అలాగా. నెంబర్ 5 ఫైల్స్, లైబ్రరీస్. సో దీనిలో వెళ్తే మన లైబ్రరీ క్రియేట్ చేసుకోవడం అదంతా ఉంటుందన్నమాట. సో ఇది కూడా రేర్లీ వాడే ఇదే,
సో మళ్ళీ మెయిన్ మెన్యూలోకి వచ్చాం. దెన్ ప్రోగ్రామింగ్, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ ప్రోగ్రామర్. సో నెంబర్ ఫైవ్ హిట్ చేస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రోగ్రామర్ మెన్యూ. సో నెంబర్ వన్ చూడండి, ఇక్కడ రిలేటెడ్ అన్ని కమాండ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో మనం జస్ట్ ఈ నంబర్ ఎంటర్ చేసి ఇందాక ఇట్లాగనే వాడేసుకోవచ్చు. తర్వాత స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళడానికి నంబర్ ఫైవ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఎస్క్యూఎల్ కోబాల్ ప్రోగ్రామ్, ఆర్సీ ప్రోగ్రామ్, ఆర్పీజీ ప్రోగ్రామ్, రన్ ఎస్క్యూఎల్, రన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో ఎస్క్యూఎల్ ఇంటరాక్టివ్ సెషన్ ఎస్టీఆర్ ఎస్క్యూఎల్ ఉంది కదా, ఈ కమాండ్ మనం ఇక్కడ ఎంటర్ చేసినా వెళ్తాము, అంటే ఎస్టీఆర్ ఎస్క్యూఎల్ అన్నా వెళ్తాము. ఇక్కడ మనం మనకేమైనా డేటాబేస్ ఉంటే ఫ్రమ్ అని ఫైల్ నేమ్ ఇస్తాము, లేదు F3 చేసేయండి. నేను నంబర్ వన్ ఇచ్చి బయటకు వస్తున్నాను. తర్వాత లేదు అంటే సేమ్ అదే కమాండ్ మనం ఎస్టీఆర్ ఎస్క్యూఎల్ అని టైప్ చేయకుండా 14 ఇచ్చినా కూడా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో కమిట్మెంట్ కంట్రోల్ అదంతా ముందు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. మనం ఒకసారి ఫెమిలియారిటీ తెచ్చుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ మెన్యూస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని మనకి ఏదైనా ఫైల్ ఉంటే దాంట్లో నుంచి చేయొచ్చు అన్నమాట. హిట్ F3 అగైన్, గివ్ నంబర్ వన్ అండ్ సేవ్ అండ్ కమ్ బ్యాక్. గోయింగ్ అవుట్ F3. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కమ్యూనికేషన్స్ డిఫైన్ చేంజ్ ద సిస్టమ్ అండ్ ఇవన్నీ కొంచెం తక్కువగా. మన లైబ్రరీ ఏంటి అసలు, మనం వెరీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు మన లైబ్రరీ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ CRT LIB అని మన ఇష్టమైన పేరు ఇచ్చుకొని అంత చేసుకోవచ్చు. కానీ ఇది ఫ్రీ వెర్షన్ కదా, సో IBM వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. నా లైబ్రరీ ఇప్పుడు నేను ఎప్పుడైతే నాకు వాళ్ళు యాక్సెస్ ఇచ్చారో అప్పుడు నా లైబ్రరీ క్రియేట్ చేసేసారు. నా యూజర్ ప్రొఫైల్ M2K ట్రైన్ అన్నాను కదా, సో M2K ట్రైన్ 1 అనే పేరుతో లైబ్రరీ క్రియేట్ చేశారు. దాంతోపాటు సోర్స్ ఫైల్స్ కూడా క్రియేట్ చేశారనమాట. సో ఫస్ట్ అసలు వాళ్ళు ఏమి ఇచ్చున్నారు అనేది నాకు తెలియదు కదా. నేను నంబర్ 4 తీసుకున్నాను. తర్వాత లైబ్రరీస్ నంబర్ 2 తీసుకున్నాను. వెళ్ళిన తర్వాత వర్క్ విత్ లైబ్రరీస్ నంబర్ 1 వెళ్తే ఇక్కడ స్టార్ LIBL అని ఉంది. నా లైబ్రరీ నేమ్ ఏంటో నాకు తెలీదు, దీనిలో ఏం లైబ్రరీస్ ఉన్నాయో నాకు తెలీదు. సో హిట్ ఎంటర్. ఎంటర్ చేస్తే సో ఇక్కడ ఏవైతే లైబ్రరీస్ ఉన్నాయో మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదిగో M2K ట్రైన్ 1. సో ఇది నా యూజర్ ఇదే కాబట్టి వాళ్ళు నాకు క్రియేట్ చేసిన లైబ్రరీ ఇదే అని నాకు అర్థమైంది. సో ఇక్కడ నంబర్ 5 ఇక్కడ పైన చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ ఆప్షన్, ఇప్పుడు నేను నంబర్ 1 ఇచ్చాను అనుకోండి, ఇది క్రియేట్కి అలౌ చేయదు. అండ్ చేంజ్, మేబీ నేమ్ అది చేంజ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ గివ్ నంబర్ 1. సో మేబీ ఐ కెన్ చేంజ్ లైక్ క్రియేట్ యువర్ కరెంట్ లైబ్రరీ, ఆప్షన్ లేదు. అండ్ ఇలా ఇచ్చిన తర్వాత హిట్ ఎంటర్. కోలన్స్ వచ్చాయి అందుకే అది అలౌ చేయట్లేదు. అలౌ చేస్తుందేమో చూద్దాం. ఓకే, దిస్ అలౌడ్. సో అది అలా మనం కొంచెం మార్చుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట, పూర్తిగా మార్చలేం. దెన్ ఇంకేం చేయొచ్చు, కాపీ. దీన్ని కాపీ చేయడానికి కూడా వీళ్ళు అలౌ చేయరు ఐ థింక్. టూ లైబ్రరీ, ఐ డోంట్ వాంట్ టు ట్రై. M2K ట్రైన్ 2, లెట్ మీ ట్రై. హిట్ ఎంటర్. నాట్ కాపీడ్ ఆర్ పార్షియలీ కాపీడ్, సి. సో ఇది రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ, అందుకని కాపీ చేయట్లేదు. సో డిలీట్, నేను డిలీట్ చేయను. ఐ థింక్ ఇఫ్ ఐ డిలీట్ ప్రాబబ్లీ నా యూజర్ ప్రొఫైల్ పోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు ట్రై యాక్చువల్లీ, ప్లీజ్ డోంట్ ట్రై. అండ్ నంబర్ 5, ఓకే, డిస్ప్లే ఆప్షన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. నేను నిన్న జస్ట్ ఊరికే ట్రయల్ కోసం ఇది ఎంటర్ చేశాను. సో ఇవి ఫైల్స్,
ఉన్నాయి. దాంతోపాటు ఇది వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చింది, ఇది క్యూసీబిఎల్ ఎల్ఈ ఎస్ఆర్సి, క్యూసీఎల్ ఎస్ఆర్సి, కమాండ్ ఎస్ఆర్సి, సిఎండి అంటే కమాండ్, తర్వాత ఇది నేను పెద్దగా వాడను, సి ప్లస్ ప్లస్, యాక్చువల్లీ సి ప్లస్ ప్లస్ సోర్స్ ఫైల్స్ నేను ఎప్పుడు చేయలేదు, అండ్ డీడీఎస్. మనం ఎక్కువగా వాడేది డీడీఎస్. దీనిలో ఫైల్స్ క్రియేట్ చేస్తాం, ఫిజికల్ ఫైల్స్ ఆర్ లాజికల్ ఫైల్స్. దీనిలో ఆర్పిజి ప్రోగ్రామ్స్ అన్నీ స్టోర్ చేస్తాం, సోర్స్ స్టోర్ చేస్తాం, తర్వాత సిఎల్ ప్రోగ్రామ్స్ స్టోర్ చేస్తాం, అలాగే దీనిలో కోబాల్ ప్రోగ్రామ్స్ స్టోర్ చేస్తాం. ఇవి వాళ్ళు ఇచ్చారు. సో ఇది నేమింగ్ కన్వెన్షన్ చూడండి, సోర్స్ ఫిజికల్ ఫైల్స్కి క్యూ అని ఎలా ఇస్తే, సో అన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటావు. సో జస్ట్ ట్రై ఫర్ నంబర్ 5. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ మీ గో అవుట్. తర్వాత వర్క్ విత్ లైబ్రరీస్ F3. తర్వాత ఇదిగో ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్లో నంబర్ 5 తీసుకుంటాను. మీరు కూడా ఇలా తీసుకోండి, సో దట్ మీకు ఇనీషియల్గా అర్థమవుతుంది, తర్వాత కమాండ్ లైన్ వాడుకోవచ్చు. సో నంబర్ 2 ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ మేనేజర్. వెళ్ళిన తర్వాత వర్క్ విత్ లైబ్రరీస్. ఇప్పుడు నా లైబ్రరీలోకి, ఇప్పుడు మనం చూసాం కదా డీటెయిల్స్, ఇక్కడ నా లైబ్రరీ నేమ్ ఇస్తే M2K Train 1 అంటే ఇదిగో ఇది ప్రొడక్షన్ లైబ్రరీ అని ఇదంతా కనిపిస్తుంది అనమాట. చేంజ్ కాపీ, డిలీట్ డిస్ప్లే, డిస్ప్లే డిస్క్రిప్షన్ అదంతా కనిపిస్తుంది. సో జస్ట్ గో అవుట్. అండ్ బేసికలీ నాకు కావాల్సింది ఇప్పుడు వర్క్ విత్ మెంబర్స్. మనం ఏదైనా చేయాలి అంటే మెంబర్స్లోనే చేస్తామన్నమాట. ఆబ్జెక్ట్స్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు కదా, అంటే దీనికి సంబంధి సోర్స్ ఫిజికల్ ఫైల్స్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అండ్ నేను నిన్న ట్రై చేసిన ఆబ్జెక్ట్సే ఉన్నాయి. ఐ థింక్ నేను సోర్స్ ఫైల్స్ డిలీట్ చేశాను. లెట్స్ సీ, ఇక్కడ పేపిఎఫ్ ఉంది కదా, పేపిఎఫ్ వచ్చేసి మెంబర్స్లో కనిపించదు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, యా డిలీట్ చేశాను, మెంబర్స్ డిలీట్ చేశాను. సి మెంబర్ డిలీట్ చేసినా కూడా నేను నిన్న మెంబర్ క్రియేట్ చేసి కంపైల్ చేశాను, సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సోర్స్ డిలీట్ చేశాను కానీ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ చూడండి. సో QDDSSRC నథింగ్ ఈజ్ హియర్. అలాగే QCBL LESRC ఐ థింక్ వాళ్ళు ఇచ్చింది. సో నథింగ్ ఈజ్ హియర్, ఏం లేదు, అంతా బ్లాంక్ చేసి మనకి బ్లాంక్గా క్రియేట్ చేసి ఇచ్చారనమాట. అంటే మనం దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడికి. సో నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ ఫైల్స్ అంటే డేటా ఫైల్స్ ఎలాగా క్రియేట్ చేస్తాం, అండ్ దానిలో ఉండే వెరైటీస్ అవన్నీ చూద్దాం. సో ఫైనల్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.